ఏంటి పవన్ మనసులో ఏముంది జనసేన అని వాటి నెక్స్ట్ అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ భీమవరం రానిలేదు, ఇంకొక అక్కడ కనకాపల్లి అంటే అక్కడ రానిట్లేదు, అందుకని పార్టీ కార్యాలయంలోనే విజయవాడలోనే జిల్లాల నుంచి మీటింగ్స్ పెట్టుకొని అక్కడే రివ్యూలు చేసుకొని అక్కడ ఉన్నటువంటి బలాలు ఏంటి, ఆ బలాలు పరిస్థితులు ఏంటి, నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఎటువంటి వర్క్ చేయాలనేటువంటి దాని మీద ఈజ్ క్లోజ్గా వర్క్ జరుగుతున్నట్లుంది. మురళి మురళి సార్, సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. ఏంటి అంటే చివరికి భీమవరం రానియట్లేదు, గోదావరి జిల్లాలో రాని పరిస్థితి కూడా ఏర్పడినట్లుంది. సరే ఇందా నాగబాబు గారు అన్నారు ఎవరు ఆపుతారు ఎవరు అడ్డొస్తారో చూస్తాము వెళతామని కూడా చెప్పారు. సరే ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలోనే నియోజకవర్గాల వారీగా రివ్యూ పెట్టినట్లున్నారు కదా, ఏంటి రివ్యూ ఏంటి, ఆ రివ్యూ సారాంశం ఏంటి, అంటే జనరల్గా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళిక కసరత్తే ఉంటుంది సీట్లకు సంబంధించి, ఏంటి ఏ అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ఆ రివ్యూని కొనసాగిస్తూ ఉన్నారు? సార్, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూడు అంశాలుగా తన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు సార్. ఇందులో ప్రాథమికంగా ఆయన నియోజకవర్గ స్థాయికి సంబంధించి వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆశావాహులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పెట్టుకున్నారు సార్. ఆ క్రమంలో భాగంగా నాలుగు రోజుల పాటు మొత్తం మీద నాలుగు జిల్లాలు, అంటే కొత్త జిల్లాల ప్రకారం చూసుకుంటే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు నాలుగు జిల్లాల్లో కూడా నాలుగు రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఆయన భావించారండి. అయితే దీనికి సంబంధించి ఉదయం పూట ప్రత్యేకంగా హెలికాప్టర్లు అక్కడ చేరుకుని ఆ రివ్యూ అంతా పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి సాయంత్రానికి విజయవాడ వచ్చేయాలని చెప్పేసి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అయితే దానికి ఆదిలోనే ప్రభుత్వం కొన్ని ఆటంకాలు కలిగించిందండి. హెలికాప్టర్కి అనుమతులు ఇవ్వకుండా భీమవరం అమలాపురం, వాస్తవంగా అయితే ఈరోజు అమలాపురం నియోజకవర్గం అమలాపురం జిల్లాకు సంబంధించి, అంటే కోనసీమ జిల్లాకు సంబంధించి రివ్యూ జరగవలసి ఉందండి. ఎప్పుడైతే ప్రభుత్వం ఆటంకాలు కలిగించిందో ఆ రివ్యూలని అక్కడ కాకుండా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు సార్. అయితే అనూహ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటించే హెలికాప్టర్కి అమలాపురంలో అనుమతి ఇచ్చారండి. అనుమతి ఇచ్చి దాని ట్రయల్ రన్ చేయమంటే ట్రయల్ రన్ కూడా పూర్తయిందండి. అంటే అమలాపురం వెళ్ళడానికి ఎటువంటి ఆటంకాలు లేవని చెప్పేసి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది కొంత మళ్ళా పవన్ కళ్యాణ్కి కొంత పాజిటివ్ ఇండికేషన్ లభించిందండి. అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు భీమవరం వెళ్ళడానికి ఆటంకం కలిగించారు, మిగిలిన ప్రాంతం కూడా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతో ఫస్ట్ పేజ్లో జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారితోటి మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే ఎన్ని నిర్వహించుకోవాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ అయిపోతున్నారండి, అంటే ఏ జిల్లా నుంచి ఎప్పుడు రావాలి ఏంటి అనేది. ఇంకా రెండో అంశం, ఇది అయిపోయిన తర్వాత జిల్లాలకు సంబంధించినటువంటి సెకండ్ గ్రేడ్ క్రేడ్ ఉంటారు సార్, ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 15 నుంచి 20 మంది ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు ఉంటారు, వారందరితోటి సమీక్షా సమావేశాలు, వీర మహిళలతో సమీక్షా సమావేశాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వివిధ అనుబంధ విభాగాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావించారండి. మూడో అంశంగా బహిరంగ సభలండి, ప్రచారానికి సంబంధించినటువంటి బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారని, ఈ విధంగా ఎన్నికల వరకు కూడా ఈ లోపల ఈ మూడు అంశాల్లో కూడా దాదాపుగా కూడా ఏదైతే జనసేన పార్టీ ఎక్కువగా పోటీ చేయాలని భావిస్తున్నటువంటి నియోజకవర్గాలు కానీ లేదా జిల్లాలో కానీ పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు సార్. అంటే ప్రాథమికంగా జరగబోయే రివ్యూ ఏదైతే ఉందో ఆ రివ్యూ మాత్రం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి లేదా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆశావాహులు ఎవరు బెటర్ అనే అంశాలపైన వారి నుంచి కొంత ఒపీనియన్ తీసుకుని వారికి కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చే యోచనతో ప్రైమరీగా కూడా జిల్లా నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు సార్. అయితే ప్రస్తుతం ఆ జిల్లా మీటింగ్లకు సంబంధించి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పెట్టాలని భావించారు. అయితే మళ్ళీ హెలికాప్టర్కి అనుమతి ఇవ్వడంతో జిల్లాలకు వెళ్తారా ఇక్కడ ఉంటారా అనే దాని మీద కొంత సందిగ్ధత అయితే నెలకొంది సార్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్తి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని ఒక భావనతోటే ఆయన వ్యూహాలు, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఒక గౌరవప్రదమైన నెంబర్తోటనే దిశగానే అడుగులేస్తున్నారు సార్. ఓకే, అట్లాగే మరి మురళి.